శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అందరికీ నమస్కారం. జ్యోతిష్యం నేర్చుకుందాం కార్యక్రమంలో భాగంగా వాస్తు గురించి నేర్చుకుంటున్నాము. ప్రస్తుతం పడమర దిక్కు గురించి ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. పడమర దిక్కుకు అధిపతి అంటే దిక్పాలకుడు వరుణుడు. అంటే వరుణుడు అంటే వానదేవుడు అని అర్థం అన్నమాట. ఈ వరుణుడు చేసే పని ఏమిటి? వాన ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా తెలియదు, వాన ఎప్పుడు పోతుందో మనకు తెలుసా తెలియదు. అట్లాగే ఆకస్మిక పరిణామాలు జీవితంలో సంభవించడానికి, అనుకోనటువంటి పరిణామాలు జీవితంలో సంభవించి ఊహించినటువంటి మలుపులు తిరగడానికి కారణం వరుణ గ్రహం. అంటే ఈ యొక్క పడమర దిక్కు అన్నమాట. కనుక పడమర దిక్కు వైపు కూడా తమాషాలు చేయకూడదు. తమాషాలు చేస్తే అనుకోని సంఘటనలు జరుగుతాయి. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు 94 డిసెంబర్లో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అది 4వ దఫా అయ్యారు ఆయన. అయినప్పుడు ఆయన 95లో తాను నివాసం ఉన్నటువంటి ఇంటికి, అంటే ఏ ఇంట్లో అయితే ఆయన మరణించారో ఆ ఇంటికి పడమర వైపు ఉన్న ఇంటిలో నిర్మాణాన్ని ప్రారంభించారు. ఒక గ్లాస్ హౌస్ లాగా చాలా అందంగా ఉంటుంది. ఆ ఇంట్లోకి ఆయన వెళదాము అనుకునేటువంటి సమయానికి పార్టీలో సంక్షోభం రావడం, 95 ఆగస్టులో రామారావు గారిని పదవి నుంచి దింపివేయటం, తర్వాత అనుకోని పరిణామాల నేపథ్యంలో హఠాత్తుగా 96 జనవరిలో ఆయన పరమపదించడం కూడా జరిగాయి. అందువల్ల పడమర దిక్కు వైపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పడమర దిక్కు సవ్యంగా ఉన్నట్లయితే చక్కగా అనుకోని పరిణామాల వల్ల లాభపడతారు. పడమర దిక్కు సరిగ్గా లేనట్లయితే అనుకోని పరిణామాల వల్ల బాధపడతారు. అసలు ఒక దిక్కు అనుకూలత అంటే ఏమిటి? ఎట్లా ఉంటే అనుకూలంగా ఉన్నట్లు? ఒక దిక్కు ప్రతికూలత అంటే ఏమిటి? ప్రతికూలంగా ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చక్కగా ఈ దిక్కుల గురించి విదిక్కుల గురించి చెప్పిన తర్వాత ఒక పాఠంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చెప్పేటువంటి అంశాలను ఒకదాని తర్వాత ఒకటి వినేటువంటి ప్రయత్నం చేయండి. క్షుణ్ణంగా మేము నేర్చుకోవాలనుకునేటువంటి పక్షంలో చక్కగా ప్రతి నెల 3వ వారం కూడా జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తాలకు సంబంధించి విడివిడిగా క్లాసులు జరుగుతున్నాయి. మరి వాటికి పేరు ఎన్రోల్ చేయించుకొని వివరాలు కనుక్కొని సంప్రదించేటువంటి ప్రయత్నం, అలాగే చేరేటువంటి ప్రయత్నం చేయండి. మీరు చెప్తున్నటువంటి ఈ అంశాలను 1-10 సార్లు నోట్స్లో రాసుకోండి. బంధుమిత్రుల చేత కూడా చక్కగా 10 సార్లు చూపించేటువంటి ప్రయత్నం చేయండి. విన్నందుకు ధన్యవాదాలు. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరాం, హైదరాబాద్. 9848508479052338745. స్వస్తి.